సో గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరుగుతుందంటే అక్యూజ్డ్ అమ్మాయిని అయితే పంపించారని చెప్పవచ్చు. సో గుడ్లవల్లేరు కాలేజ్ నుంచి విజయవాడకి అయితే తరలించారు. సో ఇదంతా వాళ్ళ డాడీ లేదా వాళ్ళ బంధువు పొలిటీషియన్ అయినందునే అమ్మాయిని ఏ విధంగా చేసి అమ్మాయిని తప్పించాలని చూస్తున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎన్ని ఆధారాలు దొరికినా దొరకట్లేదు అంటున్నారు. సో అమ్మాయిలు అంతా ఆధారాలు చూపిస్తున్నారనమాట, అంటే ఆ వీడియోలు కాకుండా సో ఇక్కడ ఇక్కడ పెట్టారని చెప్పేసి బాత్రూంలో ఏదైతే ఉన్నాయో సో అక్కడ మొత్తం చూపిస్తున్నారనమాట. సో షవర్ ఆ షవర్ పలగొట్టడం కానీ దాని తర్వాత అక్కడ ఉండే బల్బుల్లో బల్బులు పొలగొట్టి అక్కడ చూపించడం కానీ ఆ చిప్పు అయినా ఆ మైక్రో కెమెరా అక్కడ పెట్టి ఉంటారని చెప్పేసి సో అంతా అక్కడ చూపిస్తున్నారనమాట. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు, అంటే మహిళా పోలీసులు సో మీకోసమే మేము ఉంటున్నాము, మీ వల్లనే ఇదంతా మేము చేస్తున్నాము, ఇక్కడ వర్షం కురుస్తున్నాం మీ వల్లనే ఉంటుందామని చెప్పేసి వాళ్ళని దెప్పి పొడుస్తున్నారనమాట. అప్పుడు అమ్మాయిలు ఏమన్నారంటే మేడం ఇది మీ బాధ్యత, మీ బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు అని అట్లా అన్నారనమాట. ఇక్కడ అమ్మాయిలు మంచి క్వశ్చన్ వేశారని చెప్పవచ్చు. సో ఇంకా వాళ్ళు ఏ విధంగా అయితే మీకోసమే అమ్మ మీరు ఇలా చేయకుండా మేము ఇలా ఉండేటోళ్ళం కాదని చెప్పేసి చాలా దురుసుగా అయితే పోలీసు ప్రవర్తించారు. ఇలా పోలీసులు అయితే ఎప్పుడు ఉండొద్దు. ఇక్కడ మీడియా ప్రతినిధులు ఆ కాలేజీలో వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇక్కడ యాజమాన్యం అడ్డుకొని మీద చేయి కూడా వేసుకున్నారని చెప్పవచ్చు మాట. సో ఇక్కడ యాజమాన్య మిస్టేక్ కూడా ఉందని మనకు డాట్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ అమ్మాయిలు ఎప్పటి నుంచి చెప్తున్నా ఏ ఆధారం లేదు ఏది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మహిళా పోలీసులు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామమ్మా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎప్పుడు ఈ రోజు 3 రోజులు అవుతుంది అనమాట. సో బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెకైతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ సిబిఎన్ చంద్రబాబు గారు కానీ ఇద్దరు స్పందించారనమాట. తను మోర పెట్టుకుంది కాబట్టి స్పందించారు. సో తను ఒక్కరే కాబట్టి స్పందించారు. ఇక్కడ 300 మంది ఉన్నారు, 300 వీడియోలు లీక్ అయ్యాయి. సో ఇది మీకు కనబడట్లేదా? సో ఇక్కడ ఆధారాలు అంటే మీరు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు ఎలా కార్యాచరణ దాల్చారనమాట. బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక్కతే అమ్మాయి మహిళనా వీళ్ళు కాదా? వీళ్ళు మనకు ఓటేసిన మన వాళ్ళు, రక్షణ కోసం మన దగ్గర వచ్చిన మహిళలు అందరూ మన వాళ్ళే. ఎప్పుడైనా తల్లి బిడ్డనే రెండు చూసుకోవాలన్నమాట. సో బాలీవుడ్ హీరోయిన్ మీరు సహకరించి వీళ్ళని సహకరించకపోవడానికి గల కారణం ఏంటి? సో వీళ్ళ దగ్గర పలుకుబడి లేదనా లేకపోతే డబ్బులు ఏమైనా లేవనా? సో ఏమనుకుంటున్నారు మీరు? సో ఇక్కడ జెట్ పంజాబ్ని చాలా మంది అడుగుతున్నారు అనమాట సాయిధరమ్ తేజ్. సో ఫణి హనుమంత్ ఏదో ఒక ట్వీట్ చేస్తేనే, అంటే ఫణి హనుమంత్ లైవ్ స్ట్రీమ్ చేసి ఫణి హనుమంత్ కించపరిచిన పాప కనబడ్డారు, వీళ్ళని కనబడట్లేదు. సో ఇక్కడ 300 మంది ప్రాణాలు అయితే మీకు కనబడట్లేదా? సో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దానికి రెస్పాన్స్ ఎవరు? సో ఇక్కడ సిబిఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ త్వరగా స్పందించాలి. ప్రతి 3 గంటలకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తున్నారో అది అందిస్తున్నారని చెప్తున్నారు అనమాట. అది కాకుండా అక్కడ నిన్న స్వయంగా సీఎం చంద్రబాబు గారు మాట్లాడారనమాట, ఎవరైతే బాలీవుడ్ హీరోయిన్ ఉన్నారో తన గురించి. సో ఇక్కడ మనం 300 మంది ప్రాణాలు ఉన్నాయి, అక్కడ మహిళనే, ఈమె కూడా మహిళనే. సో అందరినీ ఒకేలాగా చూడాలి కదా మరి. సో జెట్ పంజా గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అండ్ మన సిబిఎం గారు, సో మీరు దయచేసి మన 300 మంది అమ్మాయిని మనం రక్షించుకుందాం. ఎవరైతే అక్యూజ్డ్ మహిళ ఉన్నారో సో ఇలా ఫింగర్ చూపించింది పోయా వాళ్ళు తను క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. ఎందుకు చేశారు అమ్మా అది, ఎవరెవరు ఉన్నారు, ఎందుకు చేశారు మమ్మల్ని, ఎందుకు ఆడుకున్నారని చెప్తే ఇలా మిడిల్ ఫింగర్ చూపించింది. మిడిల్ ఫింగర్ కాకుండా చూపిస్తుంది అనమాట అక్కడ అమ్మాయి. ఇలా మిడిల్ ఫింగర్ చూపించడానికి గల కారణం ఏంటంటే సో రాజకీయంగా వాళ్ళ వాళ్ళు గట్టిగా ఉన్నారనమాట, వాళ్ళ వాళ్ళు వాళ్ళని రక్షించుకుంటారని చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది. ఎవరు కల్పిస్తున్న భరోసా వాళ్ళ వాళ్ళే కదా, ఎవరైతే పొలిటీషియన్ ఉన్నారో తను భరోసా కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో అమ్మాయి తప్పు ఉంది, ఒక 50% ఉంది, తర్వాత 100% అబ్బాయిది కూడా ఉంది, ఇద్దరిది ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాగోలా అలా తను నన్ను ఫోర్స్ చేశారని ఏదో ఎలాగోలా చెప్పుకోవాలి. కానీ తను మిడిల్ ఫింగర్ చూపించడానికి చాలా మంది తప్పు పడుతున్నారు అనమాట, నేను కూడా తప్పు పడుతున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాతుడు అఫీషియల్ ఛానల్.